ప్రేమ ఏది నీ చిరునామా? మీ గోపాలయ్యం గారు, శ్రీమతి రామానుజాయన. ప్రేమ అనే మాట మనం భగవంతుడి యొక్క విషయాల్లో గమనిస్తున్నప్పుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమమయుడు, ప్రేమికుడు అనేటువంటి మాటలు భగవంతుడి యొక్క విషయంలో అన్ని మతాల వారు కూడా వాడుతూ ఉంటారన్నమాట. మరి ప్రేమ అంటే మీరు గమనించారో లేదో, ఆవు ఈనుతుందండి. బిడ్డ బయటకు వస్తున్నప్పుడు ఆవు ఎంత బాధపడుతుంది, అరుస్తుంటుంది అంబ అని. కాసేపటికి బిడ్డ బయటికి పడిపోగానే వెంటనే అంత నొప్పిని కూడా దాటుకొని ఆ ఆవు, నోరు లేని జీవి కూడా దూడని నాకుతూ ముద్దాడుతూ కనిపిస్తుంటుంది. వెంటనే గోవుల గోపన్న ఆ ఆవుని తీసుకెళ్ళి చక్కగా శుభ్రంగా స్నానాలు అవి చేసి మళ్ళీ ఆవు దగ్గర దింపితే ఆ ఆవు తన బిడ్డను చూసుకునే ప్రేమ అండి. ఈ ప్రకృతిలో మీరు చూసే విచిత్రం 8వ వింత అంటారు దీన్ని. వింత అంటే అది. పశువుకి ఎవరు నేర్పించారండి ప్రేమ అనే ఒక మాతృత్వం అనేటువంటి ప్రేమ? కన్న తల్లి 9 నెలలు మనల్ని మోసి కన్నప్పుడు మీ కొడుకు పుట్టాడు, కూతురు పుట్టాడని చెప్పి ఆ పాపని కడిగి శుభ్రం చేసి తల్లికి ఇస్తే ఎక్కడి నుంచి తనకు వస్తుందండి అమ్మ పాలు? ఏమిటా సృష్టి రహస్యం? ఎంత ప్రేమ! ఇక్కడ తల్లి ప్రేమ పాప మీద పుట్టగానే 9 పేగులు తెంచుకొని పుట్టిన బిడ్డ మీద తల్లికి ఎంత పాశం ఉంటుంది! మరి ఆ పాశాన్ని తగినట్టుగా పరమాత్ముడు వెంటనే అమ్మకి పాలిస్తాడు. నేను సైన్స్ స్టూడెంటేనండి, చక్కగా చెప్పొచ్చు ఇవి ఇలాంటి గ్రంథులు, ఇలాంటి ఎంజైమ్లు శరీరంలో ఉంటాయి, ఈ టైంలో రిలీజ్ అవుతాయి, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ కాదు. ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం సైన్స్ అంతే, వాడు క్రియేట్ చేసేది ఏముండదు. అక్కడ పరమాత్ముడు వెంటనే తన తల్లికి పాలనిస్తున్నాడు బిడ్డ కోసం. అక్కడ బిడ్డ అమ్మ పాల కోసం తప్పిస్తూ ఉంటే ఆ తల్లి స్తనాన్ని ఇచ్చినప్పుడు ఆ పాప చక్కగా తన ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఎంత మనోహరమైనటువంటి ఈ దృశ్యాలు! ప్రకృతి యొక్క సొత్తు అండి, అందులో మనం జన్మించాం. కాబట్టి కొన్ని ప్రేమ పుట్టుకల్లో తల్లి బిడ్డల యొక్క ప్రేమ చూస్తే నిజమైన ప్రేమ అండి. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, మీరు గమనిస్తారో లేదు, తినే తిండిలో కల్తీ, అన్నిట్లో కల్తీ, పాలల్లో కల్తీ, నీళ్ళల్లో కల్తీ, తినే ఆహారంలో కల్తీ అట. మరి కల్తీ లేనిది రెండే రెండండి. కళ్ళల్లో నీళ్ళు, కన్నతల్లి పాలు అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాడు. మొత్తానికి అక్కడ ఈ రోజుల్లో కూడా కన్నతల్లి పాలు అనేది ఎంత పవిత్రమైనది, ఎంత ప్రేమతో కూడినటువంటి పొంగుకో వచ్చేటువంటి ఆ పాలు బిడ్డ కోసం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఒక గో విషయమే కాదు, మనిషి విషయంలో కాదు, మీరు ఒక జంతువుల పిల్లి విషయంలో కావచ్చు, కుక్కల విషయంలో కావచ్చు అండి. మీరు గమనించండి, కుక్కలు ఎప్పుడైనా పిల్లల్ని పెట్టినప్పుడు ఆ జోలికి మనం వెళ్ళామంటే పైకి వచ్చి ఒక్కసారిగా జంప్ చేసి కొట్టేస్తుంది తల్లి. తన బిడ్డల్ని ఎంత బాగా సాగుతుందండి, ఆ పిల్లలందరూ తల్లి మీద పడి అన్ని పాలు తాగుతూ ఉంటాయి గుంపులుగా. ఎంతో మనోహరమైనటువంటి దృశ్యాలు అన్నమాట ఇవన్నీ. మరి ఇదంతా ప్రకృతి యొక్క వరం, ప్రకృతిలో వచ్చినటువంటి సహజమైనటువంటి గుణం. మనిషి ఈరోజు ఆ మాటని వాడుకుంటున్నాడు, ప్రేమ అనే మాట వాడుకుంటున్నాడు. ఈ ప్రేమ అనేది ఈ రోజుల్లో యువతీ యువకుల్లో నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటం, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పటం, దీనికి కొత్తగా వ్యాలంటైన్స్ డే అని ఒక దరిద్రపు మాట వాడటం. మరి ఈ ప్రేమికులలో నిజంగా ప్రేమ ఉందా? గతంలో ఉన్నటువంటి లైలా మజ్ను ప్రేమ కావచ్చు, దేవదాసు పార్వతి ప్రేమ కావచ్చు, ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి ఆశయం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమించేదే నిజమైన ప్రేమ. మరి ఈ రోజుల్లో యువతి యువకులు ఏం మాట్లాడుకుంటున్నారండి? ఎందులో జాబ్ చేస్తావు, నీ జీతం ఎంత, నీకు అమ్మ నాన్న ఉన్నారా, మరి వాళ్ళని వదిలేసి వేరేగా మన నాతో కాపురం చేస్తావా, మరి ఇటువంటి కండిషన్స్ అన్నీ ఎన్నో పెట్టుకొని ఒక కండిషనల్ లవ్ అన్నమాట ఇదంతా. ఎక్కడ ఉంది ఇదంతా? కేవలం కండిషనల్ ఇష్టమని, దీని లవ్ అనే మాట కూడా దీనికి వాడొద్దండి. అందుకే మీరు చూడండి, అనేక విడాకులు ఈరోజు దేశంలో జరుగుతున్నాయంటే ప్రేమించిన వాళ్ళదే ఎక్కువ అండి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఎందుకు మరి పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయి అంటే అవి కూడా ఉన్నాయి, ప్రాబ్లం కాదని చెప్పనండి, కానీ తక్కువ శాతం. కారణం ఏమిటంటే పటాలం, ఇక్కడ 2 గ్రూపులు అన్నమాట, అబ్బాయి గ్రూపు, అమ్మాయి గ్రూపు, పెళ్లి చూపులు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఒకటే కులం, ఒకటే పద్ధతి, ఒకటే సాంప్రదాయం, ఒకటే పంతుళ్ళు,
ఒకే రకమైనటువంటి విధానం ఉండడం వల్ల ఎక్కడా గొడవ రాదు. అదే ప్రేమించి పెళ్లి చేసుకుంటే కులం లేదు, మతం లేదు, ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని గొడవలే. పెళ్ళైన మరుక్షణం నుంచి ఛీ నీ పద్ధతి బాగాలేదు, నీ సిస్టమ్ ఏంటి, నవ్వుతారు ఎవరన్నా ముందు, ఇదేమిటి అసలు నమ్ముతారు లేదు. కంచంలో ముందు అన్నం వేసేవాడు ఒక మతం అయితే పప్పు వేసేవాడు ఇంకో మతం అండి. కొట్టుకొని తెస్తారు ఇద్దరు. ఒకడు ముందు చక్కెర వేస్తాడు ఆకులో, ఇంకో మతంలో ఉప్పు వేస్తారండి. ఇదేంటండి చచ్చినప్పుడు వేస్తారు కదా ఉప్పు అంటారు కోపంగా, వాడికి ఆవేశం వచ్చేసి వెంటనే గొడవలు అయిపోతాయి. కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల సంగతి జ్యోతిషపరంగా ఎంతోమంది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను గమనించేది ఒక్కటే, ఏదేంటంటే అస్సలు ఒక ఆకర్షణలో కొన్ని రోజులు వాళ్ళు అక్కడ కలుసుకొని తినటం తిరగటం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవటం, పనికిరాని మాటలు మాట్లాడుకోవటం, ఇంట్లో వాళ్ళకి టెన్షన్ టార్చర్ పెట్టేయటం, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాం, పెళ్ళే చేసుకోము, ఇట్లాగే ఉండిపోతాం అని రకరకాల ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులకు పెట్టి పోనీ సాధించింది ఏమైనా ఉందంటే ఏమీ లేదండి. నా సొంత కథలే మీకు 100 ఉన్నాయి. ప్రేమించేసుకున్నామంటే మరి ప్రేమ నిజమైన ప్రేమ నాది, ప్రేమ అనే పదానికి అర్థం అసలు లవ్ అనే పదం ఇక్కడ ఎందుకు వాడాలని నాకు అర్థం కాదు. ఇది ఒక కండిషనల్ లవ్. కొన్ని కుటుంబాల్లో కొత్తగా పెళ్ళైన జంటల్లో 5-6 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళల్లో భర్తకు ఉద్యోగం బట్టి డైవర్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. భార్య సంపాదించట్లేదని చెప్పేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన భర్త ఉన్నాడండి. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రేమ అనే మాటకి అర్థం ఉంది? కన్న బిడ్డలకి గతంలో ఒక 100 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద కూడా చూసుకుంటే భారతదేశంలో తల్లి ఇంట్లో ఉండి బిడ్డల్ని చూసుకునేది, భర్త సంపాదించుకుని వచ్చేవాడు. తల్లి సంపూర్ణ ప్రేమ పిల్లల మీద ఉండేది. వాళ్ళు నోట్లో వేలేసుకున్నా, వాళ్ళు ఏదైనా చిన్న పనికిరాని పని చేసినా కూడా తల్లి దగ్గరుండి మందలించి మంచి మార్గంలో పెట్టి మంచి మంచి మాటలతో వాళ్ళని చక్కగా పెంచేది, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చూసుకునేది వాళ్ళది. ఈ మధ్య ఒక అబ్బాయి అన్నాడు నాతో, ఇద్దరం జాబ్ చేస్తామండి, నా కొడుకుని తీసుకెళ్ళి ఏదో చైల్డ్ దాంట్లో పెట్టేశానండి, పాపం పిల్లవాడు బక్క చిక్కిపోయాడట, 30 కిలోలు ఉన్న పిల్లవాడు 21 కిలోలకు వచ్చాడట కేవలం 4 రోజుల్లో. అక్కడ వీడియో ఉందట, వాడు మళ్ళీ తోడు చెప్తాడు వీడియో ఉంటుంది మాదంతా నెంబర్ 1 అది ఇది అని. అబ్బా ఏమీ లేదు అక్కడ, తీరా చూసుకుంటే పిల్లవాడికి తిండి లేదు తిప్పలేదు, వాడు తినడు, వాడు మారం చేస్తాడు, వాడికి పెట్టి ఓపిక తల్లికి ఉంటుంది కానీ పని మనిషికి ఎందుకు ఉంటుంది అక్కడ. కాబట్టి పిల్లవాడు చిక్కిపోయాడని చెప్పేసి చెప్తారు. మరి కన్న బిడ్డ మీద ప్రేమ లేదు, సంపాదన ముఖ్యమైపోయింది ఇక్కడ. కాబట్టి ప్రేమ చచ్చిపోయింది అని చెప్పొచ్చు. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది అండి? మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎంతో గొప్ప గొప్ప భక్తుల యొక్క చరిత్ర చదువుతాం. మీరా అంటాం, భక్త మీరా, సక్కుబాయి అంటాం, ఎంతోమంది తుకారాం లాంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో, భక్తితో ప్రేమతో దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు. అటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తే మనిషి మీద మనిషికి ప్రేమ లేదు, పుట్టిన బిడ్డ మీద లేదు, కట్టుకున్న మొగుడి మీద పిల్ల మీద ప్రేమ లేని వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారండి. కాబట్టి ఆలోచించండి, దీనికి పరిష్కారం కనుక్కోండి, మీ పిల్లల్ని ప్రేమించండి, భార్యాభర్తలు ప్రేమించుకోండి, బంధువులను ప్రేమించండి. మీరు తీసుకువెళ్ళేటప్పుడు రూపాయి కూడా మీ వెంట రాదు, కేవలం బంధువులు, మీ మంచితనాన్ని పొగిడేవాళ్ళు, మీ స్నేహితులు మాత్రమే మీ చుట్టూ ఉంటారని తెలుసుకుంటారని ఆశిస్తూ జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి మీ గోపాలయంగా. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.